అండి, నేను మీ సెల్తాని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో బీరకాయ మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుందండి కర్రీ, చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకుందాం చూద్దామా. చూసే ముందు మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే దాని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి, మీరు కూడా ట్రై చేసి. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దామండి. పచ్చి కొబ్బరి అండి, కొంచెం అల్లం ముక్క కడుక్కొని మిక్సీలో వేసుకోవాలి మనం. ఓకేనా? కడిగేసి పచ్చి కొబ్బరి, ఇంకా అల్లం ముక్కలు, తెల్లగడ్డలు, కొంచెం ధనియాలు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అండి. నా కాడ కొత్తిమీర లేదు, మీ కాడ ఉంటే వేసుకోండి. వేసుకున్నాం కదండి, ఇది మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దాన్ని కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిందండి, కొంచెం ఆవాలు టమాటాను కొంచెం కదా, కొంచెం పసుపు, కలుపుకోవాలి. బాగా మటన్ ఇవ్వాలండి. టమాటా ఎరగడం తొందరగా మటాలంటే ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మటుతాడు. అందుకే ఉప్పు పసుపు వేస్తే కొంచెం మెత్తన ఇవ్వాలండి. టమాటాలు రెండు మసాలా మెత్తగా రుబ్బుకున్నాము, ఇది వేసుకోవాలి ఇప్పుడు కూరలోకి. కొన్ని టమాటా ఎరగడం అయింది, ఇప్పుడు మసాలా వేసుకున్నాం. మసాలా మగ్గనేయాలండి ఒక్క నిమిషం మూత పెట్టేసి. దాన్ని చూద్దాం మన మసాలా మగ్గినా. మగ్గిందండి, దీంట్లో కారం రుచికి సరిపడినంత కారం, కారం వడేసేసి కలిపేసి మళ్ళీ దీన్ని ఒక 5 నిమిషాలు మనం మగ్గనేయాలండి. కారం పచ్చి వాసన పోయేంతవరకు చూస్తామండి. మనం కారం వాసన, కారం వాసన పోయిందండి. చూడండి బాగా గ్రేవీ థిక్గా బాగుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలండి. బీరకాయలు వేసేసుకోవాలి. మసాలా అంతా బీరకాయ ముక్కలు పట్టించేటట్టు బాగా కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుందండి చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకైనా. ఇట్లా మూత పెట్టి మగ్గించుకోవాలండి బీరకాయలని. చాలా మగ్గిన తర్వాత తీసి కొన్ని కూర అంతా కలుపుకోవాలండి. దీంట్లో వచ్చే వాటర్తోనే సరిపోతుంది, కానీ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. నాకైతే గ్రేవీ కావాలి, అందుకే నేను కొంచెం వాటర్ వేస్తాను. లేత బీరకాయ అండి, తొందరగా ఉడికిపోతుంది మనకి, ఏమి ఎక్కువ టైం పట్టదు, చిటికలో ఉడికిపోతుంది. కొంచెం వాటర్ వేసి కలిపేసి గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోండి, లేకపోతే బీరకాయలోనే వాటర్ అవుతుంది, అదే సరిపోతుంది అన్నమాట. నాకు కొంచెం గ్రేవీ కావాలని నేను వాటర్ వేసాను. కొంచెం ఉడికించుకున్నాము. చాలా మగ్గిన తర్వాత తీసి కొన్ని కూర అంతా కలుపుకోవాలండి. దీంట్లో వచ్చే వాటర్తోనే సరిపోతుంది, కానీ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి.
నాకైతే గ్రేవీ కావాలి, అందుకే నేను కొంచెం వాటర్ వేస్తాను. లేత బీరకాయ అండి, తొందరగా ఉడికిపోతుంది మనకి, ఏమి ఎక్కువ టైం పట్టదు, చిటికలో ఉడికిపోతుంది. కొంచెం వాటర్ వేసి కలిపేసి గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోండి, లేకపోతే బీరకాయలోనే వాటర్ పోతుంది, అదే సరిపోతుంది అన్నమాట. నాకు కొంచెం గ్రేవీ కావాలని నేను వాటర్ వేసాను. కొంచెం ఉడికించుకున్నాను. చూడండి ఆయిల్ ఎట్లా పైకి తేలిందో. చూడండి మన కూర రెడీ అయింది. లేత బీరకాయలండి, తొందరగా ఉడికిపోతాయి. చపాతీలోకి, పూరీలోకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బీరకాయ మసాలా కర్రీ. ఇదండి రెడీ అయింది మన కర్రీ, బాగుంటుందండి, ఏమి ఏమిగా సూపర్గా.